నమస్కారం వెల్కమ్ టు జనం కోసం న్యూస్ అదే మన్న జనగిరి జరిగిన సంఘటన చెప్పేసి ఆంధ్రజ్యోతి విలేకరి మీద దాడి చేశా అని చెప్పేసి కొంతమంది కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వడము తర్వాత ఏపీడబ్ల్యూజే వాళ్ళు కూడా కలెక్టర్స్ తో ధర్నా చేయడం అంటే వీళ్ళకి విషయాలు ఏమన్నా తెలుసా ఏం జరిగిందని తెలుసా అంటే ఇష్టానుసారంగా పేపర్ ఉందని చెప్పేసి ఉద్దేశంతో ప్రజలకు మంచి చేస్తే చేయాలా లేకపోతే ఇష్టానుసారంగా అబద్ధాలు రాసే అవాస్తవాలు రాసే పరిస్థితి పేపర్లకు ఉందే ఉన్న నిజాలు రాయమని చెప్పేసి చెప్తా ఉంటే అవాస్తవాలు రాస్తూ జర్నలిస్టులు చేసే తప్పుని మీరంతా కూడా కప్పిపుచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు మీరంతా కూడా ఈరోజు ఇప్పుడు చూస్తా ఉన్నాం ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ టీవీపై కానీ ఏం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వం మీద అవాస్తవమైన వార్తలు రాస్తూ ముందు పోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి ఈ విషయాలు మీకేం తెలీదా మనం తెలుసుకోకుండా అనవసరంగా చంపుతానని చెప్పినారని చెప్పేసి ఎమ్మెల్యే చెప్పినారని చెప్పేసి మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది విషయాలు తెలుసుకొని మాట్లాడండి ఎప్పుడైనా కానీ క్షమాపణతో చెప్పే పరిస్థితి ఏం లేదు మేమేం తప్పు చేసింది ఏం లేదు క్షమాపణ చెప్పి ఇట్లాంటివన్నీ మాకు అలవాటు లేవని చెప్పేసి కూడా ఘంటాపథంగా చెప్తా ఉన్నాను వాస్తవాలు తెలుసుకొని మాట్లాడి ఏదున్నా కూడా మీరు మాట్లాడాలి ఏదన్నా కానీ అంతేగాని ఇష్టానుసారంగా వాళ్ళు తప్పుడు రాజాలు రాస్తే కూడా చూస్తూ ఉండమంటారా అంటే మీతో కలముందని చెప్పేసి ఇష్టానుసారం రాస్తామని చెప్తారా రాయాలా మేము కూడా చెప్తాం వాస్తవాలు రాయమనే చెప్తా ఉండేది వాస్తవాలు ఏది ఉంటే అది రాయండి పేపర్ కానీ మీడియా కానీ ఉండేది ప్రజలకి నిజాలు తెలియజేసేదానికి పేపర్లు ఉన్నాయి అది తెలుసుకోవాలా మీరు కూడా జరిగిందా ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవాలా మీరు ఏ అడిగిన తర్వాత తప్పు ఉందే అంటే అడగరాదంటావా అంటే ఇదేమన్నా నియంత పరిపాలనలో ఉన్నారా మీరంతా మీరంతా కూడా ఈ విధంగా చేస్తా ఉన్నారు మరి మీకు తెలీదా ఏం అవాస్తవాలు ఎందుకు రాస్తావా ఎందుకు రాస్తున్నావు అని చెప్పేసి అడిగేదంటే తప్పుందే ఊరికి అనవసరంగా ఎమ్మెల్యే సంపదాన్ని బెదిరిస్తా అని చెప్పేసి మాట మీరు మాట్లాడుతూ ఉన్నారే మరి ఇది కూడా అవాస్తవమే కదా ఏదున్నా కూడా మీడియాకి కానీ పేపర్కి కానీ ఈరోజు గౌరవం ఉందంటే నిజాలు ప్రజలకు తెలియజేస్తారనే ఒక నమ్మకం ఉంది ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకులు చెప్పిన మాటని మీరు కూడా వాస్తవాలు మర్చిపోయి మీరు తెలుసుకోకుండా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది వాస్తవాలు మర్చిపోయి మీరు తెలుసుకోకుండా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఎప్పుడు కూడా బాధ్యతగా ఉన్న ఒక ఎమ్మెల్యే ఎప్పుడు తప్పు చేయడం చెప్పేసి కూడా మర్చిపోవద్దండి ఏదన్నా ఉన్నా తెలియజేసిన మీరున్నా తెలియజేయండి తప్పుడు కథనాలు రాసి మీకు అందరూ తెలుసు కదా ఇదేమేం చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటే మీ చేతిలో ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా రాసుకునే పరిస్థితి ఉందనేదేనా మీ ధైర్యం ఏదున్నా మంచి కోసమే మేము కూడా ప్రజలు తెలియజేయాలి మేము తప్పు చేసినా రాయాలా అంతవరకు ఏముండాలి కానీ నిజాలు తెలుసుకోకుండా రాసి మళ్ళీ దాన్ని ధర్నాలు చేసి దాని ద్వారా రిప్రజెంటేషన్ కలెక్టర్ ఇచ్చి వాళ్ళు తెలుస్తారు లేండి వాళ్ళే తెలిసేది ఏదో నిజాలు తెలిసేది వాళ్ళే కదా చర్యలు ఏం తీసుకోరు చర్యలు ఏం తీసుకోమంటారు మా మీద ఏముందని చర్యలు తీసుకోమంటారు మేము తప్పుడు పని చేసినామా తప్పుడు తర్వాత రాస్తా ఉంటే అనుకోకుండా ఉండాలనేది ఏమన్నా రూల్ ఉందే అంతేగాని మీరు కూడా తెలుసుకోండి ఎందుకంటే ప్రముఖులంతా ఇప్పుడు పోయినారు కాబట్టి చాలా సంతోషం ఎందుకంటే మీకు ఏం విషయాలే తెలియదు ఏదో వాళ్ళు చెప్పినట్టు మాట విని మీరంతా కూడా ధర్నాలు రిప్రజెంటేషన్ ఇస్తాను నిజాలు తెలుసుకోండి నిజాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని చెప్పేసి మీ ప్రత్యేకతలు కానీ మీడియా కూడా మంచి పేరు వస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మీరంటే మాకు గౌరవం ఉంది మీడియా అన్నా పత్రికలు అన్నా కూడా మాకు గౌరవం ఉంది ఆ గౌరవాన్ని ఇంకా మీరు పెంచుకోవాలి కానీ ఓ వ్యక్తి చెప్పినా అని చెప్పేసి ఉద్దేశంతో ఈ విధంగా ధర్నాలు చేయడం రిప్రజెంటేషన్ ఇవ్వండి ఎందుకంటే మీకు కూడా వాస్తవాలు తెలిసినప్పుడు మీకే తెలుస్తా అని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరుగుతూ ఉంది